ఎట్లయితే అసలు బిస్కెట్ అయిపోయింది ఇంకా. ప్రతి ఒక్క స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కువైట్ ఆకంట పేర్లు తెలియక వాళ్ళమ్మ గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు డామ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నిద్ర లేచాను అనమాట. ఈరోజు మా రూమ్ పక్కన ఉన్న ఒక తోటని మీకు చూపించబోతున్నా. ఇదిగోండి అది ఈ తోట. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. ఇంకా ఇదేమో ఫంక్షన్ అనమాట మా రూమ్ వెనకాల. బాగుంటుంది క్లైమేట్. ఇక్కడేమో తాత మార్నింగ్ సిగరెట్ తాగుతున్నాడు దొంగతనంగా. చాలా ఫన్నీగా ఉంది. తాత వాళ్ళు ఆలోచిస్తారనేసి పైకి వచ్చేసి దొంగతనంగా ట్యాంక్ పక్కన కూర్చొని తాగుతున్నాడు. ఇప్పుడు నేను అవినాష్ అడిగితే వాకింగ్ వెళ్తున్నాం. లొకేషన్ చూపిస్తా చూడండి. ఇదే అన్నమాట. క్లైమేట్ అంత పీస్ఫుల్గా ఉంది అసలు. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఇక్కడ మేము దగ్గరికి వెళ్తుంటే పారిపోతున్నాయి. ఇంకా చిన్నవిగా ఉన్నాయి అవి, చిన్న పిల్లల్లాగా ఉన్నాయి. ఇంకా అవి అక్కడ ఒకటి పోతుంది. ఇంకా ఇటు సైడ్ ఇక్కడ ఒకటి ఉంది. మన సైడ్ కోళ్ళు ఎట్లా కనిపిస్తాయి అడగడుగున్నాయి, ఇక నెమలు ఎట్లా కనిపిస్తాయి. ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు ఉంటాయి. ఇక్కడ ఇల్లు కంటే ఎక్కువ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇటు ఎటైనా చూసుకోండి, ఇటు చూసుకున్నా ఎటైనా. ఇదేమో మా కాలేజ్ బస్సు అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి, చెప్పేంత ఏమి ఉండదు దాంట్లో. ప్రతి ఒక్క స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఆడ చదివే కాలేజ్ ఆడికి నచ్చదు, పక్కనోడి కాలేజ్ మాత్రం మనకు బాగా నచ్చుతుంది. మళ్ళీ పక్కనోడికి మాడి కాలేజ్ నచ్చదు, ఇంకొక కాలేజ్ నచ్చుతుంది. మన ఇండియన్ స్టూడెంట్ సైకాలజీ అలాంటిది. ఇట్లా నేను కూడా అంతే, ఈడు కూడా అంతే. అంతే కదరా, అంతే. ఇందాక మనం చూసాం కదా చెక్ డ్యాము, అది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వెళ్తుంది. మనం అక్కడ నుంచి అటు చుట్టూ తిరిగేసి వచ్చాం. ఇంకా ఈ వాటర్ అటు ఎటో వెళ్తాయి. మేమో సెంటర్ అనమాట, మేమున్న లొకేషన్లో. అక్కడ కనిపిస్తుంది కదా ఆ స్కూల్లో ఏదో నైట్ ఏదో ఫంక్షన్ ఉంది ఈరోజు. దాన్ని మీకు చూపిస్తా. ఇట్లా ఇంకా స్ట్రైట్ వెళ్తే కోయంబత్తూరు వెళ్దాం. అక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్లో ఇల్లు, అదే మా ఇల్లు. అంటే మా ఇల్లు అంటే మా సొంతం ఇల్లు ఏం కాదు, రెంట్కున్నాం. అరౌండ్ అవుతా అండి. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం నేను, జస్ట్ ఇంకా అవినాష్ వాడు, ఇప్పుడు వీడియో జస్ట్ వాడు అవినాష్, ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్తున్నాం. మేము ఉండే చోట సాటర్డే సాటర్డే మార్కెట్ జరుగుతుంది అనమాట, కాబట్టి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. ఓకే బాయ్. ఇప్పుడే మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఫుల్ రష్గా ఉంది ఇక్కడ. చూపిస్తా ఏమేమి తీసుకుంటున్నాం మొత్తం చూపిస్తా. ఇక్కడ ఏదో ఎయిర్టెల్ 5G ప్లస్ అంట. ఇక్కడే స్కూల్, ఈ స్కూల్లో నైట్ ఫంక్షన్ ఉంది మీకు చూపిస్తా. ఈరోజు వెళ్తున్నాం. ఫుల్ రష్గా ఉంది అసలు. అసలు ఫుల్ ఏ మఠం వస్తుంది. ఫుల్ రష్గా ఉంది, ఏం తీసుకోవడంలో అర్థం కావట్లే. అయితే లాస్ట్లో తీసుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. యశ్వడైతే ఆలు ఎడుతున్నాడు అనమాట, ఏ బాగున్నాయి అనేసి. ఇప్పుడు అవినాష్ గారు కూడా కూర్చున్నాడు వీడియో తీసి అనమాట. ఇక్కడే మార్కెట్ జరుగుతుంది మొత్తం. ఇక్కడ సాటర్డే సాటర్డే జరుగుతుంది అనమాట. మేము ఇక్కడే ఒక 1 వీక్ సరిపోయి మొత్తం తీసుకెళ్తాం.
జసివాడైతే ఇంకా ఆలు ఏరేసినాడు అప్పుడే. ఇప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డలు ఊడి తీసేసుకున్నాం. ఇంకా మొత్తం ఇట్లానే జరుగుతుంది సాటర్డే సాటర్డే. ఏ చాలేరా, మూడు తీసేసుకో. ఒకటి చాలే, 10 రూపాయలు తీసుకో చాలు. ఎంకూర ఎంకూర అంట, తండకూర అంట, తండకూర ఏం పేరు అది, దాని పేరు తండకూరనా? నిన్నైతే వీళ్ళు ఇక్కడ తమిళనాడులో తాండా కూర అంటున్నారు, మన సైడ్ ఏమంటారు నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. అయితే పేర్లు తెలియక వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి మరీ అడుగుతున్నాడు. ఏదో ఎర్ర వీటాక అంటది. ఆడైతే ఏకంగా వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి అడుగుతున్నాడు మరి. అరే ఏం కూర అంటారు అది, అరే ఏం కూర అంటారు అది, ఎర్ర కొయ్యాక అంటారు. ఏమాకు కొయ్యటాకు ఏదో కువైట్ ఆక అంటది. ఉంది ఇది ఏదో కువైట్ ఆక అంట, వీళ్ళేమో తాండా అంటున్నారు, వాడేమో కువైట్ ఆక అంటున్నాడు, ఇంకా వీడేమో కోవిడ్ ఆక అంటున్నాడు. దాన్ని అసలు దానికి పేరు అంటలేదు. ఇదైతే బొక్కేలాగా ఉంది, తీసుకోరే. 2 పూట్లకి అవుతుంది లేరా, బాగుందిలే, ఫ్రెష్ ఉంది. ఎవలోవా ఆపదు. ఇడున్న చూలే అది లే పాలకూర, అది పాలకూర లే, అది కొయ్యటాక, ఎర్ర కొయ్యటాక అంట. పాలకూర తీసుకోరా. ఇక్కడైతే మొత్తం కుప్పల్లాగేసి అమ్ముతారు అనమాట, ఎటు చూసినా కుప్పలే ఉంటాయి. సర్లే ఎంత అంటారు ప్యాకెట్ అది ఒకటి 30 అమ్మగల్లా? సర్లే దానికి ఏమి 40రా. వినాయ్ గారికి అయితే మొత్తం లగేజ్ బట్టి ఇచ్చేసాం. లే నిమ్మకాయలు తీసుకుందామా? సనే ఉన్నాడన్న, ముఖం చూపించకూడదు అట్లా. అంత దుమ్ము పడి ఉంటుంది. ఇక ముగ్గురం సమోసా తిని ఇక రూమ్కి వెళ్ళిపోతాం. వాడప్పుడే నములుతా ఆడు దౌడకేసి, వీడేమో రెడీగా ఉన్నాడు ఇద్దానికి. నేనొకటి తినాలి ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, అంటే లాస్ట్ తిన్న తర్వాత మళ్ళా బిస్కెట్లు అయితే అసలు బిస్కెట్ అయిపోయింది. ఇంకా 5:30, 6:30 వెళ్ళాం రా, 6:30 వెళ్ళాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది, ఫుల్ రష్ ఉన్నారు. అసలు అయినా సార్ అయితే ముందు వెళ్తాడు, రష్ ఉన్నాడు అనేసి. నేను జస్ట్ వాడేమో వెనక నుంచి వెళ్తున్నాను. ఉదయం చెప్పాను కదా మా రూమ్ వెనకాల ఫంక్షన్ హాల్ ఉంది అనేసి. అక్కడ ఏదో మ్యారేజ్ జరుగుతుంది ఈరోజు. అవినాష్ గారు అయితే పప్పురాంతరం ఫ్రెండ్స్ తినడానికి. వీడేమో జోగర్ మా బ్యాచ్లో అందరిని ఎక్కించుకుంటాడు తింటాడు. వీడని చపాతీలు చేస్తున్నాడు. జీరో చేశాడు, పక్కన ఫంక్షన్ హాల్ ఉంది, పోదాం కానీ వద్దులేరా అని చెప్పిన. ఒకటి దగ్గరలో ఫంక్షన్ ఉంది, ఏదో చిన్నపిల్లలది డ్యాన్స్. వీరైతే మీకు కూడా చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి, చూసి ఎంజాయ్ చేయండి బ్రోస్. వీడైతే చూశారు కదా, ఇంకా దాని తర్వాత ఇంకా బేకరీకి వెళ్ళి ఇంకొక కప్పులు, అంటే ఆడ కప్పు నేను ఒక కప్పు రెండు నిన్న తాగలేదు, తలా ఒక కప్పు పాలు తాగేసి ఇంకా రూమ్కి వెళ్తున్నాం. టుడే ఇంతే గైస్, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.